బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువనేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి అనందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఆమె కారు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. ఇటీవల బీఆర్ఎస్ నల్గొండ సభ అనంతరం ప్రమాదానికి గురైన స్వల్ప గాయాలతో బయటపడిన లాసియ నందితను మళ్లీ 10 రోజుల వ్యవధిలోనే మృత్యువు వెంటాడింది. లాసియ నందిత మృతితో ఆమె కుటుంబ సభ్యులు అభిమానులు తీవ్ర శోకస్తంద్రంలో మునిగిపోయారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. కసాయన్న కూతురిగా రాజకీయాల్లోకి అరంగేటం చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లాసియ నందిత తక్కువ వయసులోనే ప్రమాదానికి గురి అవ్వడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగం, నిద్రమత్తే అని తెలుస్తుంది. అంతేగాక సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా లాసియ మరణానికి ఓ ప్రధాన కారణం. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ముందు సీటుకు వేగంగా ఢీ కొట్టడంతో ఇంటర్నెట్ పార్ట్స్ డామేజ్ కావడంతో స్పాట్లోనే చనిపోయారు. రాత్రి సదాశివపేటలో ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్న లాసియ నందిత అనంతరం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే మేడ్చల్ నుంచి పతాన్ చెరువు వస్తుండగా సుల్తాన్పూర్ సమీపంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో రైలింగ్ ను ఢీకొట్టారు. కారు ఆమె పిఏ ఆకాష్ డ్రైవ్ చేస్తున్నాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తెలిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాసియా నందిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లాసియా నందిత మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత ఏడాది ఇదే నెలలో లాసియా తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఆయన మృతి చెందాడని ఏడాదికే లాసియా నందిత చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆమె గతంలో జీహెచ్ఎంసీ కవాడి కూడా కార్పొరేటర్ గా పనిచేస్తున్న అనుభవం ఉంది. ఇక సాయన్న మరణానికి ముందు నుంచే నందిత నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సాయన్న అభిమానులు సాధారణ ప్రజానీకంతో పరిచయాలు పెంచుకున్నారు. కంటోన్మెంట్ లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమయ్యారు. తండ్రి మరణం అనంతరం బీఆర్ఎస్ టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఇంతలోనే ఆమె మృత్యువు వెంటాడింది.